లేకుంటే ఏ ఖత్రమే హై ఓ ఖత్రమే హై అంటున్నారు. ఇది ప్రమాదంలో ఉంది, అది ప్రమాదంలో ఉంది అని అంటున్నారు. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన విషయం. ఇదే మేము అడుగుతున్నాం. కాబట్టి నిరుద్యోగ సమస్య అన్నది దేశంలో ప్రధానమైన సమస్య. ఇప్పుడు మీరు 25 సంవత్సరాల లోపల నిరుద్యోగం చూసుకుంటే 42%, ఎప్పుడు కూడా ఇంత పర్సెంటేజ్ లేదు. ఇక్కడ చూడండి, మన రాష్ట్రం ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇస్తామన్నారు, జాబ్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు? చివరి సంవత్సరంలో డిఎస్సి కూడా మన 6500 పోస్టులకు డిఎస్సి ఇచ్చి, అది కూడా ఎలక్షన్ ముందు తూతూ మంత్రంగా పెట్టుకొని సిలబస్ సరిగా పెట్టక ఫైనల్గా అది పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అక్కడ తెలంగాణలో చూసుకుంటే గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయమని వచ్చింది. ఇక్కడే గ్రూప్ 1, సారీ తెలంగాణ కాదు, ఇక్కడే గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయమని మళ్ళా వచ్చింది. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి యువతరం ఏమవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి యువతరం? కాబట్టి యువతరం ప్రశ్నించుతా అదే, మాకు ఎక్కడ ఉద్యోగాలు చెప్పండి. ఆయన వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఆయన. ఆయన ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశాడు? ఈయన ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అన్నాడు, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి. మరి ఇవన్నీ ఆలోచించకుండా మళ్ళా ఈ పార్టీ అంటే వద్దు, ఆ పార్టీ కాకుంటే ఈ పార్టీ, ఈ విధంగా ఆలోచిస్తుంటే మరి ముందుకు ఎక్కడ వెళ్ళగలం? అంటే ప్రత్యామ్నాయం లేకపోవడం ఒక సమస్య అని అనుకోవచ్చు అండి, జనానికి ఒక చాయిస్ అనేది లేకపోవడం. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది, మేము తీసుకొచ్చాం. అదే విధంగా ఒక 10 సమ ఆలోచనలు ఉన్న పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ కూడా ఒకటి ఏర్పాటు చేశాం, ఏపీ యునైటెడ్ ఫ్రంట్. అందులో విజయ్ కుమార్ గారిని ఇంతకుముందు ఐఏఎస్ ఉండేవారు, ఆయన లిబరేషన్ కాంగ్రెస్ అని పెట్టారు. తర్వాత వచ్చేసి భాగ్యరావు గారు అని ఉన్నారు, వారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని పెట్టారు వారు. తర్వాత జలీల్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన నవరంగ పార్టీ అని. తర్వాత వచ్చేసి నవతరం పార్టీ, అంటే చిన్న పార్టీలు అన్నిటికీ పెద్ద దిక్క. మీరు అలా కాదు, అలా అనుకోవచ్చండి, నన్ను కన్వీనర్ గా ఎన్నుకున్నారు, అదే పెద్ద దిక్క అనుకోవచ్చు. ఎందుకంటే 1977 సంవత్సరంలో కూడా మీరు చూస్తే జనతా పార్టీ ఆ కాంగ్రెస్ యొక్క ఎమర్జెన్సీ తర్వాత చిన్న పార్టీలన్నీ కలిసి జనతా పార్టీలో చేరి జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంది, అందరు కలవాలి, చిన్న చిన్న వాళ్ళు కలవాలి. అందుకనే చిన్న చిన్న తాళ్ళన్ని కలిస్తే పెద్ద, అందుకనే బలవంతమైన సర్పము చలి చీమల చేత చెక్కి సావదు సుమతి అంటాడు. ఎందుకంటే ఈ చిన్న చిన్న చీమలన్నీ మేము కలుస్తున్నాం, ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో పరిస్థితులు బాగుండాలన్నది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సార్, ఇందాక మీరు అంటే మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి బేరీజ్ కంపారిజన్ చేయాల్సి వస్తే అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని అనుకుంటారు, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని మీ విశ్లేషణ? ఎక్కడ చూసినా కూడా రాజకీయాలు అలాగే ఉంటున్నాయి మధ్యలో. అన్ఫార్చునేట్గా ఎక్కడ చూసినా ధన ప్రభావం, తర్వాత కుల సమీకరణాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు మతాలు కులాలు ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు రావాలో నాకు అర్థం కాదు. మనం మనుషులం, మానవత్వం, దీని గురించి మాట్లాడాలి తప్ప 24 గంటలు ఈవెన్ మీడియాలో కూడా అదే వస్తుంది. ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని వాళ్ళని పెడితే అక్కడ ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి కంట్రోల్లో ఉందని అనుకోవడం కూడా మనకు భ్రమేది. వాళ్ళకి ఎంత ఇది ఉందండి, ఎంత కమాండ్ ఉంది వాళ్ళ మీద? ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇంతకుముందు ఏంటంటే లీడర్లు ఏం చెప్తే అవి నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు. సో ఆ నమ్మకాలు కూడా లేవు ఈ మధ్య. అయినా కూడా ఈ కుల సమీకరణాలు ఇవన్నీ చేసుకుంటూ వెళుతుంటే అన్నీ అక్కడ చూడ ఇక్కడ చూసినా, ఎందుకంటే ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రాలు. మీరు ఒక మునుగోడు ఎలక్షన్లే చూసుకుంటే బై ఎలక్షన్ జరిగినప్పుడు సుమారుగా 750 కోట్లు ఖర్చు అయిందండి. 750 కోట్లు ఓన్లీ 1 బై ఎలక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. ఎన్ని కోట్లైనా కుమ్మరించండి, ఈవెన్ ఇప్పుడు చూస్తుంటే పార్టీలు ఎన్ఆర్ఐని దింపుతున్నారు బయట నుంచి, ఎన్ఆర్ఐని పట్టుకొని డైరెక్ట్గా వాళ్లకు సీట్లు ఇస్తున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మాట్లాడినా మనమే మళ్ళీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ వద్దు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాస్త హీరో బడ్జెట్ పాలిటిక్స్ అయ్యాయండి, ఎవరు హీరోగా ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి. సో ఆ విధంగా డబ్బులకు ఇంత ప్రభావం ఉన్నప్పుడు మరి డబ్బులు ఇంత పెట్టగలిగిన వాళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ ఆలోచిస్తారండి? కాబట్టి ఈ వీలైనన్ని ఫ్రీబీస్ ఇవ్వడము ఇవి ఇవ్వడము తప్ప ఆ తర్వాత మీకు మాకు సంబంధం లేదన్న భావనే ఉంటుంది ఎప్పుడు కూడా ప్రజల్లో. కాబట్టి ఎలాగైనా చూసి ఈ ధన ప్రభావాన్ని తగ్గించాలి అన్నది చాలా ముఖ్యం. మద్యం ప్రభావం ఇది కూడా చాలా ఎక్కువ. నేను క్యాంపెయినింగ్ వేసినప్పుడు చాలామంది కనపడుతుంటారు ఫుల్ కొట్టేసి. సో మేము ఎలక్షన్ కమిషన్ ఏమడిగామంటే ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అలౌ చేయండి అని అడుగుతాను. చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఏ మద్యం షాప్కి వెళ్ళినా కూడా నేను అడిగాను వాళ్ళని, సార్ 95% క్యాష్ పేమెంట్స్ ఉన్నాయంట.
అంటే ఇప్పుడు ఏముంది, ఒక రాజకీయ పార్టీ దగ్గర డబ్బులుంటే వాళ్ళు క్యాష్ పంపించేసి కొనుక్కుంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే డిజిటల్ పేమెంట్స్ లేవు కదండి, మద్యపానం. అందువల్ల ఇక్కడ డిజిటల్ పేమెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాం. డిజిటల్ పేమెంట్స్ వస్తుంటే అకౌంటబిలిటీ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ ఒక 10 లక్షలు పెట్టి కొన్నాడు అంటే ఎవరితను, ఈయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పార్టీ లింక్డ్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఎక్కడ కూడా మనకు వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలనేది, అది కూడా ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేశాం. సో ఆ విధంగా మార్పులు తీసుకురావాలని, తర్వాత వాలంటీర్లు దాంట్లో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాలంటీర్లను వాళ్ళు ఎక్కడ ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ నుంచి వాళ్ళని వేరే చోటుకి షిఫ్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఉన్నాయి, అంటే పాత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. వీళ్ళందరినీ తీసుకెళ్లి ర్యాండమ్గా రాయలసీమ జిల్లాల్లో వేయండి, అంటే మొత్తం శ్రీకాకుళం అంతా తీసుకుని కర్నూలులో వేయమని కాదు. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది వాలంటీర్లు ఉంటే ఒక 200 మంది కర్నూలు జిల్లాలో, ఒక 200 కడప జిల్లాలో. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిస్థితులను అర్థం చేసుకుని ఈ లోపలే ఎలక్షన్లు అయిపోతాయి. కానీ వీళ్ళని అదే ప్రాంతంలో ఉంటే ఏమవుతుందంటే, గత 5 సంవత్సరాలుగా వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళలో ముడిపడిపోయి ఉన్నారు. అంటే వాలంటీర్లు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని అంటే అపోహ ఏమైనా మీలో ఉందా అండి? అపోహ అంటే ఏంటంటే, అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, నేను వాలంటీర్స్ బలం మీదే నడిపిస్తున్నాను అంటాడు. చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడారు వాలంటీర్లో 75-90% మన పార్టీ వాళ్లే. అంటే వైసీపీ నాయకులు మాట్లాడారు. ఎప్పుడు కూడా ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఓకే, సో ఈ విధంగా ప్రభావితం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. కానీ దాని మీద కదండి మనం అంతా రగడంత అయింది. ఎందుకంటే ఈ పెన్షన్ ఇష్యూలో ఈ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పెన్షన్స్, అంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఆ విధుల్లోకి వెళ్ళొద్దు, సచివాలయ ఉద్యోగులు మాత్రమే అక్కడికి వెళ్ళి చేయమంది కదండి. దాని మీద రకరకాల ధోరణలు నడిచే, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు నడిచాయి. సో ఇలాంటి అంటే ఇప్పుడు వాలంటీర్లు అనే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టినట్టే కదా సార్? దూరం అనుకోవచ్చా? దూరం పెడితే వాళ్ళు ఇంకా ఫ్రీ అయినట్టే కదా. అంతేంటారా? ఇప్పుడు వాలంటీర్ గ్రామంలో ఉంటారు, వాళ్ళకి 50 కుటుంబాలు అప్పజెప్పడం జరిగింది. ఈ 50 కుటుంబాల యొక్క వీళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళ అనుబంధం ఏమైపోయిందంటే, వాలంటీర్ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి అయిపోయాడు. అవును. మరి ఆ వ్యక్తిని ఎలక్షన్ డ్యూటీల్లో మీరు వేయకుంటే ఆ వ్యక్తి ఫ్రీగా తిరుగుతుంటాడు, ఇళ్ళకి తిరుగుతాడు, ప్రభావం చేస్తాడు. అందుకనే మేము అంటున్నారు వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేయండి, ఆ ప్రభావమే ఉండదు. ఎందుకంటే ఎన్నికల్లో ఫ్రీగా ఫేర్గా జరగాలి, పారదర్శకంగా జరగాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. సో ఆ విధంగా చేస్తే మేము ఏదన్నా మీరు సస్పెండ్ చేస్తే దానివల్ల ఏం లేదు, ఇంకా ఫ్రీ అయిపోతాడు వ్యక్తి. ఎందుకంటే 5000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు, ఆ తర్వాత అతనికి ఏమి ఈ విధంగా ఉండదు. సో చాలామంది రిజైన్ చేస్తున్నారు, రిజైన్ చేసి పార్టీల్లో జాయిన్ అయిపోతున్నారు. సో ఎప్పుడైనా కూడా నేను వాలంటీర్ వ్యవస్థకు నేను అగేన్స్ట్గా మాట్లాడలేదు, కానీ ఎలక్షన్ల టైంలో వాలంటీర్ల యొక్క భూమిక అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలను ప్రభావితం చేయకూడదు. ఇది కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగినట్టుంది కదండి. సో ఎలక్షన్ కమిషన్ అందుకే కొంత ఇది ఇచ్చిన ఆర్డర్స్ ఏవో పాస్ చేసినట్టున్నారు. కానీ మేమేం అడుగుతున్నాం అంటే, మీరు పాస్ చేసిన ఆర్డర్స్ వద్ద పెద్ద పరిణామం ఉండదు. వాళ్ళు అక్కడ గ్రామాల్లో ఉన్నంత వరకు ఎలక్షన్స్ మీద ఫేర్ గా జరుగుతున్నాయి. వాళ్ళు విధుల్లో ఉన్నా లేకున్నా గ్రామాల్లో అక్కడ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, అవకాశం ఉంది. ఎందుకంటే 50 మంది నాకు తెలుసు, ప్రతి విషయానికి వీళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసేసారు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా 1-to-1 కనెక్టెడ్ కదా, ఓకే, మొబైల్ అవసరం లేదు దానికి. సో ఆ విధంగా వాళ్ళని ఆ ప్రాంతంలో ఉంచకుండా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఎన్నికలు ఫ్రీగా జరుగుతాయి, ప్రజల్లో డౌట్ కూడా ఉండదు. సో వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ బాగానే ఉంది, కానీ బేసిక్గా మేము అంటున్నది ఏంటంటే, ఎన్నికలు అన్నవి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. సార్, ఎలక్షన్ కమిషన్ని ఇప్పుడు వాలంటీర్లు ర్యాండమ్గా వేరే దగ్గర షిఫ్ట్ చేయమని అడిగారని అంటున్నారు కదా, ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది? వాళ్ళు ఇక్కడ మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారికి సబ్మిట్ చేయడం జరిగింది. వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తామన్నారు. తర్వాత మీ లెటర్ను మేము రిసీవ్ చేసుకున్నాం, దీని గురించి ఆలోచిస్తున్నామన్న కూడా మాకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అన్నదాన్ని. అదేవిధంగా డిఆర్డిఏ స్టాఫ్, డిస్ట్రిక్ట్ రూరల్ అండ్ డెవలప్మెంటల్ ఏజెన్సీ, వాళ్ళు కూడా డ్వాక్రా మహిళలు, వీళ్ళతో చాలా అనుబంధం ఉంటుంది. తర్వాత అర్బన్ పావర్టీ ఎలివేషన్ ఒక ఇది కూడా ఉంటుంది, అయితే మెస్పానో ఏదో అంటారు దాన్ని. సో వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళతో లింకప్ అయి ఉంటారు, వాళ్ళ ప్రభావం కూడా చాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళని కూడా వేరే డిస్ట్రిక్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మేము అడగడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఓటర్ అన్న వ్యక్తి స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేయాలి, ఎవరి ప్రభావం మీద కాకుండా
వేయాలన్నది ఒక కాన్సెప్ట్, అది మేము కోరుకుంటున్నాం. సార్, మొన్న జరిగిన ఏదైతే రగడ ఏదైతే ఉందో, అంటే ఏ పెన్షన్కి సంబంధించి, అంటే పెద్దవాళ్ళ పెన్షన్లకి సంబంధించి, అందులో అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని భావించవచ్చు, అంటే మీ ఎనాలిసిస్? ఇప్పుడు పెన్షన్ విధానం మన స్టేట్లో ఏంటంటే, పెన్షన్ వదిలేసి మిగతావన్నీ కూడా డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తున్నారు. బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. ఓన్లీ పెన్షన్ అన్నది వెళ్ళి క్యాష్లో పే చేస్తున్నారు వాళ్ళకి. అంటే అక్కడ పెద్దవాళ్ళు కదా, అందుకని ఆ విషయం అయ్యి ఉండొచ్చు. అంటే డిజిటల్గా వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండొచ్చు, అవగాహన లేకపోవడం అన్నది అవ్వచ్చు. కాబట్టి క్యాష్ ఇస్తాను, అందులో దేర్ ఇస్ నో ప్రాబ్లం. కాబట్టి ఆల్రెడీ సచివాలయం స్టాఫ్ ఉంది మనకు, అక్కడ ప్రతి గ్రామ సచివాలయం ఉంది, అందులో స్టాఫ్ ఉంది. ఏముంది, డబ్బులు ఇస్తే వాళ్ళు లిస్ట్ ప్రకారం వెళ్ళి ఇంట్లో డెలివరీ చేయడం కదా. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇందులో ఏదైనా కెమిస్ట్రీ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఈ రెండు కలపాలి, ఒక పదార్థం వస్తుంది, అలాగే ఏం కాదు కదా. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు క్యాష్ రూపంలో వెళ్ళి ఆ బెనిఫిషరీస్కి ఇవ్వాలి. ఏముంది, ఎవరైనా ఇవ్వచ్చు, రేపు నాకు ఇస్తే రేపు గ్రామంలోకి వెళ్ళి ఎవరు ఎక్కడ ఉన్నారని చెప్పి నేను కూడా ఇచ్చొస్తాను. దానికోసం వాలంటీర్లే ఉండాలా అన్నది ఏమీ లేదు. కాబట్టి గ్రామ సచివాలయాలకి ఇవ్వమని చెప్పింది. ఇంకా గ్రామ సచివాలయాలకు వెళ్ళి తీసుకోమని చెప్పారు. ఇన్ కేస్ ఎవరైనా అక్కడికి వెళ్ళలేకుంటే గ్రామ సచివాలయంలో ఉన్న మెంబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అన్నది. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అనేక విషయాలను తీసేస్తారు. నేను వందే భారత్లో ప్రయాణం చేస్తుంటారు మామూలుగా, విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు. అందులో వందే భారత్ ట్రైన్ ఎక్కగానే మోడీ గారే కనిపిస్తారు మొత్తం ప్రయాణం అంతా కూడా. మొత్తం అంతా అండి. కాబట్టి మొన్న వెళ్ళాను, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆయనతో పాటు మీరు ప్రయాణిస్తున్నట్టుంటదండి. అంటే అంతే కదా, ఆయన చూడడం, చూడండి మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తుంటే ఆయన ఇనాగ్రేట్ చేయడం, ఇది చేయడం, ఓకే, వందే భారత్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్, దర్ ఇస్ నో డౌట్. కానీ ఏంటంటే, ఎలక్షన్ టైంలో మొన్న వెళ్ళినప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత అవన్నీ తీసేశారు. ఓకే, అంటే ఇంత మైన్యూట్గా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే టు ఎన్ష్యూర్ ఫ్రీ. మన విగ్రహాలన్నింటికీ కూడా ఇప్పుడు పరదాలు కట్టేశారు కదా, చుట్టి వాటిని మూసేశారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా మూసేశారండి, వాళ్ళ ప్రభావం ఓటర్ల మీద పడకూడదని. మరి లేని వాళ్ళే ఇంత ప్రభావం చూపిస్తున్నప్పుడు మరి ఉన్నవాళ్ళు ఎంత ప్రభావం చూస్తారో ఆలోచించండి. కాబట్టి దాని గురించి కూడా చర్యలు తీసుకోవాలా లేదా, అందుకనే మేము ఈ విధంగా సూచించాం. ట్రాన్స్ఫర్ చేయండి, మళ్ళీ వచ్చేసేయండి వాళ్ళ ఎలక్షన్ తర్వాత. కావాలంటే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వండి, ఎక్కడికి వెళ్తే అక్కడ బ్యాలెట్లో వేసుకుంటారు పోస్టులు, ఆరు వెళ్లే ముందు పోస్టల్ బ్యాలెట్లు వేసి వెళ్తారు. వాళ్ళకి టీఏడిఏ ఖర్చులు మీరు ఇవ్వండి. సార్, ఇందాక వాలంటీర్ వ్యవస్థ కోసం మీరు ఒక మాట అన్నారు, అంటే వాలంటీర్ వ్యవస్థ అయితే మంచిదే, బాగుంది ఇట్లా అని. సో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ఒకటి ప్రకటించారు, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తాం ఇట్లా అని. అంటే అప్పటి వరకు అయితే వాలంటీర్ని ఒక పార్టీకి టార్గెట్ ఇచ్చేసేవారు. అంటే అందులో నిజం ఉందని కొంత చాలామంది చెప్తూ ఉంటారు. అంటే చాలా మటుకు ఆ పార్టీకి సపోర్టర్స్గా ఉండే వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టుకున్నారని చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ, ఇలాంటివన్నీ బేరేజ్ వేస్తూ ఉంటే అంటే మీకేమనిపిస్తూ ఉంటుందండి, అంటే వాలంటీర్ వ్యవస్థ మీద, అంటే లేకపోతే అక్కడ పనిచేసే వ్యక్తుల మీద? యాక్చువల్గా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలోనూ లేదు. ఓకే, మనకు ఉన్నది 73-74 అమెండ్మెంట్స్ వల్ల, రాజ్యాంగం యొక్క 73-74 సవరణల వల్ల మనం ఈ స్థానిక స్వపరిపాలన తెచ్చుకున్నాం. అంటే మున్సిపల్ వ్యవస్థ, కార్పొరేషన్ వ్యవస్థ, ఆ తర్వాత గ్రామీణ వ్యవస్థ, ఇవన్నీ కూడా వచ్చాయి. అందులో మార్పులు డైరెక్ట్గా రాజ్యాంగంలో వాటిని పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఎలాగైతే ముఖ్యమంత్రి ఇక్కడ సర్పంచ్, ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గ్రామాల్లో సర్పంచ్కి వాల్యూ లేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి టు వాలంటీర్, మధ్యలో మిగతా వాళ్ళంతా ఇమ్మెటీరియల్ అయిపోయారు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు. సో అటువంటి పరిస్థితులలో తర్వాత వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు కదా, కేవలం గౌరవ వేతనం ఇది 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఎవరు పనిచేస్తారు ఇప్పుడు? సో అటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఏంటంటే మిగతా వ్యవస్థలు అండి. అందుకనే గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సో సర్పంచ్ అండర్లో గ్రామ సచివాలయాలు ఉంటాయి. కాబట్టి కావాలంటే ఈ గ్రామ వాలంటీర్స్ కూడా గ్రామ సచివాలయంలోనే మీరు పెట్టారు, వేడిగా తెచ్చి కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడానికే వీళ్ళు ఉన్నారు అంటే అది కరెక్ట్ కాదు. కానీ వాలంటీర్లు చాలా పనులు చేస్తున్నారు, మీరు ఆఫీసులకు వెళ్లకుండానే వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు. ఆ వ్యవస్థను ఏం చేయాలంటే వాటిని సుసూత్రీకరణ తీసుకురావాలి. అంటే వీళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు అన్న ఏదైతే భ్రమ ఉందో, ఏదైతే అభిప్రాయం ఉందో, భ్రమ కన్నా అభిప్రాయం ఉందో, ఆ అభిప్రాయం లేకుండా చేయాలి. దానికోసం వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా పారదర్శకంగా చేయాలి. ఇప్పుడు వారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు 10,000 మేము ఇస్తాము. కాబట్టి ఏదైతే మీరు గ్రామ వాలంటీర్ వ్యవస్థ కాకుండా గ్రామ సచివాలయాల వ్వస్థ చూసుకుంటే మీకు 20,000 నుంచి 23,000 వరకు ఉంది వాళ్ళకి. సచివాలయ వ్యవస్థ వచ్చినా కూడా ఇప్పుడు సర్పంచ్ ఇమ్మెటీరియల్ అవుతారేమో అండి కదా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి కూడా ఇమ్మెటీరియల్ యాక్చువల్గా మీరు చూసుకుంటే.
సెక్రటరీట్ ఉంది కదా ఇక్కడ, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, మిగతా సెక్రటరీట్లు ఉన్నారు, మరి సీఎం ఈజ్ ఆల్సో ఇమ్మెటీరియల్. ఏముంది, వ్యవస్థలు చేసుకోవచ్చు మీరు, శాసనసభలో విధానాలు పెట్టండి, మేము చేసుకుంటే వై డి నీడ్ ఏ సీఎం అని అని ఉంటుంది. సో ఆ విధంగా మీరు చూసుకుంటే ఆ సెక్రటరీట్ వ్యవస్థ ఏదైతే వచ్చిందో అది సర్పంచ్ని, దీనివల్ల ఏమైందంటే సర్పంచ్ పవర్స్ టోటల్గా పోయి సర్పంచ్ ఇమ్మీడియల్గా తయారయ్యాడు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే సర్పంచ్ షుడ్ బి ది సుప్రీం, ఎందుకంటే అతను ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు వాళ్ళు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాలంటే మధ్యలో ఇటువంటి వ్యవస్థలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది నిర్వీర్యమైపోతుంది. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ 73 and 74 అమెండ్మెంట్స్. కాబట్టి దీని గురించి పునరాలోచన చేయడం చాలా అవసరం. ఓకే, వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా మీరు పునరుద్ధరిస్తారు, ఒకవేళ అవసరం లేకుంటే తీసేయచ్చేమో, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏ విధంగా మార్చాలనేది తీసుకోవాల్సిన నిర్ణయం. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఒక స్టడీ చేయాలి, ఆ తర్వాత ఈ విధంగా వాళ్ళ మీద వస్తున్న అపోహలు, తర్వాత మినిస్టర్లు మిగతా వ్యక్తులు చేస్తున్న కామెంట్స్, దీనివల్ల కదా డౌట్ వచ్చింది ఆ వ్యవస్థ మీద. అంతా మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే, ముఖ్యమంత్రి గారు కూడా మీరే మన ప్రతినిధులు, ఆ విధంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఒక డౌట్ ఏర్పడుతుంది. సో ఆ డౌట్ని తీర్చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్, అందుకనే మేమంటున్నాం మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఈ విషయం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.